సో హే ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. అండ్ గైస్, ఈ రోజు మన లిటిల్ హీరోస్ అయితే ఇంత పెద్ద మెగా ర్యాంప్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నారు. చూస్తున్నారు కదా ఈ ర్యాంప్ అయితే, వా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ ర్యాంప్ లో గెలిచిన వాళ్ళకి అయితే చాలా గోల్డ్ అయితే రాబోతుంది, నియర్లీ 20 crores గోల్డ్ అయితే రాబోతుంది వాళ్ళకి. చెప్తున్నా గైస్, ఇదిగోండి ఇవన్నీ మీకు తెలిసిందే రూల్స్ అన్ని. అండ్ ఇక్కడ ఎవరైతే 1000 points లో పడతారో వాళ్ళకైతే గోల్డ్ అయితే రాబోతుంది అనమాట. అండ్ ఇప్పుడు మన లిటిల్ హీరోస్ చూస్తున్నాడు, ఫస్ట్ మన గ్రీన్ హల్క్ అనమాట, లిటిల్ హీరో అయితే కాదు పెద్ద హీరోనే. అండ్ సెకండ్ వచ్చేసి మన డేంజరస్ గ్రానీ, అలాగే థర్డ్ వచ్చేసి డోరేమో, అండ్ ఫోర్త్ ఎవరు లేరండి. అండ్ గైస్ ఫోర్త్ ఎవరు లేరు, మరి ఎవరు వస్తారో చూద్దాం. ఫోర్త్ నెక్స్ట్ వచ్చేసి మన వైట్ నోబితా అనమాట. నెక్స్ట్ వైట్ కాదు, అది డిఫరెంట్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చోటా భీమ్, అలాగే షిన్చాన్, అలాగే మన నార్మల్ నోబితా, అలాగే మన డిజాడమ్, అలాగే మన లాస్ట్ లో పిన్చాన్. అండ్ గైస్ ఈ 9 మందిలో ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. అండ్ ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్రతి ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అండ్ గైస్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. మనం ఇక్కడ అయితే పైకి అయితే ఎక్కేసాం. అండ్ మన ఫస్ట్ వెళ్ళబోయేది వచ్చేసి గ్రానీ. ఇప్పుడు నేనే వెళ్ళేది, పిల్లలు మీరందరు కాచుకోండి, మీ గ్రానీ మొదట వెళ్ళి అన్ని గెలుచుకుంటది. 20 crore rupees నేనే గెలుచుకుంటాను. మీరందరూ హ్యాష్టాగ్ గ్రానీ అని చెప్పి కామెంట్ చేయండి పిల్లలు. ఇప్పుడు నేనైతే వెళ్తున్నా. ఆ కారు చూసారు కదా, మరి మామూలుగా ఉండదు, గ్రానీ కారు అంటారు బాబు. ఇప్పుడు ఇలా వెళ్ళిపోదాం మన బండి. ఈ గ్రానీని ఓడించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను. మనమైతే 20 crore rupees అయితే గెలుచుకోవాలి ఎలాగైనా చేసి, ఎందుకంటే డ్రీమ్ అవయ్య మన కోసం 20,000 రూపాయలు తీసుకొచ్చిండు. సారీ 20 crore rupees, 20 crore rupees నేనే గెలుచుకుంటా. చూడండి ఈ కార్ నాకు చిన్నగా సరిపోకపోయినా కనుక ఈ కార్ నేను బాగా కంట్రోల్ చేసి ఎలాగైనా గెలవగలుగుతాను. ఆ గ్రానీ లాగైతే చీటింగ్ చేయను. ఒకవేళ గ్రానీ కనుక చీటింగ్ చేసిందంటే మీరు అర్జెంట్గా కామెంట్స్ లో చెప్పండి, లేకపోతే మరి తెలియదు మనకి. ఓ మై గాడ్ ఇలాగే వెళ్ళాలి. రే మీలో ఎవరైనా నాకు పొగకట్టంలో ఏదైనా పెట్టారా, ఏంట్రా ఏంది కార్ ఇలా తిరిగిపోతుంది. అయ్యో గైస్, ఒక సైడ్ అయితే మన టైర్ పంచర్ కనుక చేసేసారు. రే షిన్చాన్ డోరేమోన్ మీ పనేరా ఇది. అరే రే గైస్ ఇప్పుడైతే మనం తొందరగా ఎగరబోతున్నా. అది సూపర్ ఎంజాయ్ పాండుగో. ఓహో సూపర్ సూపర్ అమ్మా. అరే రే కాస్త తక్కువ ఎగిరే అనుకున్నా, కానీ ఇప్పుడేంట్రా ఇది ఇలా అయిపోయింది. ఏం కాదు రే మిత్రులారా. చిన్నగా కిందకెళ్దాం. ఆహా సూపర్, మనం ఎంత పడ్డాం? అరే ఇచ్చా
ఇప్పుడు నేనే వెళ్ళేది, ఇప్పుడు నేనే వెళ్తున్నా. ఫ్రెండ్స్ చూడండి, ఫ్యాన్స్ అంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి. అది చూడండి, కారు మాత్రం మామూలు స్పీడ్ బోట్. ఇప్పుడు ఈ ర్యాంప్ లో నేనే గెలుస్తా, మరి మామూలుగా ఉండదు. మరి చోటా భీమ్ అంటారు రా బాబు. ఇప్పుడే లడ్డూలు తిన్నా, రెండు లడ్డూలు తిన్నా కాబట్టి ఇప్పుడు మన శక్తి చాలా బాగుంటది. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి. బామ్మో ఏంటి, కారు గుండకు తిరుగుతుంది, కంట్రోల్ చేసేది ఎలా? అడ్డీ కంట్రోల్ అయిపోతుంది. ఆహా, హ్యాండిల్ తిప్పుకుంటాను అనమాట, హ్యాండిల్ తిప్పితే వాంబో తిరిగిపోతుంది మొత్తం. ఇప్పుడు చిన్నగా వెళ్దాం. అరే గాల్లో గాల్లో అమ్మా, అయ్యో ఓ రాయనో ఓలమ్మో ఓరయ్యో, ఓ ఏంటయ్యా ఇది ఇలా తిరిగిపోతుంది? అయ్యో టైర్ పంచర్ అయిపోయింది. అయ్యో బామ్మో ఓ రాయనో, ఎలా తీసుకుపోయేది? అయ్యో ఏంటయ్యా ఇది ఇలా కింద పడిపోయింది? వద్ది, ఇప్పుడైతే వచ్చింది, ఇప్పుడైతే వెళ్తున్నాం చోటా భీమ్. ఇదేంటి, అరే కాస్ట్ వెనకకు పోయి ముందలకు వచ్చిన అయిపోయేది అనుకుంటా. అచ్చా ఓడిపోయామే మమ్మీ. అయ్యి ఇప్పుడు నేనే వెళ్ళేది, ట్రై మామయ్య, బాయ్ బాయ్ వెళ్తున్నా. అరే నోపి దాని చూడరా, కప్పు నేనే కొట్టుకొని వస్తా. 20 కోట్ల రూపాయలు నాకే. అరే కాదు 20 కోట్లేనా? 20 కోట్లే. అది 20 కోట్ల రూపాయల గోల్డ్, అది మర్చిపోతున్నా, అది నాదే. అరేరే ఇది టైర్ మొత్తం స్కిట్ అయిపోయింది అనుకుంటా. అమ్మా నాది కింద స్కిట్ అయిపోయిందిరా. అయ్యో కొద్దిగా కింద పడిపోయేటోళ్ళమే. వామ్మో ఇదేంటి, గాలు ఎగిరిపోతుంది ఇలా. వారు నాయనో మమ్మీ ఓడిపోయానే. పేరు షిన్చాన్, నాకు లేదు టెన్షన్. రే షిన్చాన్ పింఛాన్ డోరేమాన్. ఏ నేనే కదా షిన్చాన్ అంటే, సారీ. అది ఇప్పుడు చూడు డ్రైమయ్యా, నీ పేరు నిలబడతా మరి మామూలుగా ఉండదు. షిన్చాన్ రా రే షిన్చాన్, 900 పాయింట్ల షిన్చాన్. మరి షిన్చాన్ బాబు అంటారు. రే షిన్చాన్ ఫ్యాన్స్ అంత ముందున్న హ్యాష్ట్యాగ్ షిన్చాన్ అని చెప్పి ఈ వీడియోకి లైక్ కొట్టేసేయండి. 5K లైక్స్ అయితే కంప్లీట్ చేసేసేయండి. ఎందుకంటే మరి మనం తొందరగా వెళ్ళేదే ఈ మ్యాప్ అయితే గెలిచేద్దాం. చూడ మరి షిన్చాన్ రా రే షిన్చాన్ అంటారు రా బాబు. అది జాగ్రత్త జాగ్రత్త. ఆహా సోబరో సోబరో, అది ఇలాగే. రే నా దోలగాలు ఎవరు ఏది సైలెన్సర్? అరే నా బండికి సైలెన్సర్ లేదేంటి? అమ్మా ఎవడు లేపించాడు? అమ్మ కింద నా బుట్టి తగిలిపోతుంది. అయ్యో అది మరి మామూలు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వామ్మో గాయస్ మనం అయితే బైక్ అయితే వెళ్ళిపోదాం చిన్నగా. ఇదేంటి అగే సైడ్ కుంది బొక్క. వామ్మో సైలెన్సర్ బొక్క సైడ్ కుందా? అందుకే పింఛాన్ కాడు ఏ డస్టర్లు కుక్కలేదు. లేకపోతే ఏ డస్టర్లు కుక్కాడనుకో సైలెన్సర్లకి వెళ్ళి అసలు మంటలే రావు. వామ్మో ఇప్పుడైతే వెళ్దాం. అది షిన్చాన్, షిన్చాన్ బాబులు ఏదో చూపిద్దాం. అది సూపర్, ఇలాగే వెళ్ళాలి. అది ఓపి, అరే ఇంకా స్పీడ్ వెళ్తుంది. అది 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 సూపర్ 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 సూపర్. ఆహా 900, అదే 1000 పాయింట్ లేక 900 ఇంక కాదు. ఆహా భలే భలే, నేనే గెలిచారనుకుంటా. ఈ షిన్చాన్ గెలిచాడు ఫ్రెండ్స్. వామ్మో ఇంకా ఎవరు రాకూడదు ఫ్రెండ్స్. మీరు అయితే హ్యాష్ట్యాగ్ షిన్చాన్ విన్నాను చెప్పి కామెంట్ చేయండి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు నేను 1000 పాయింట్లు వచ్చి పడ్డా కదా, అలాగా నోవితా గాడో ఎవరు వచ్చి పడ్డారనుకో 1000 పాయింట్లు, అప్పుడు కామెంట్స్ పోటీ పెడతారు. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఈ డబ్బులు మొత్తం ఇస్తారు. మీరందరూ హ్యాష్ట్యాగ్ షిన్చాన్ అని కప్పి కామెంట్ చేసేది నన్ను గెలిపియండి. ఎక్కువ కామెంట్లు ఎవరికి వస్తారో వాళ్ళకే గెలుస్తారు. వెళ్ళిపోయాడు. అయ్యో మమ్మీ నేను ఇప్పుడు చూడు, నేను గెలుస్తా. అరే నా డొక్కు కార్లు ఏంటి, సైలెన్సర్లు ఇంత చిన్నగా ఉన్నాయి. ఆహా సూప్రో వామో, ఇదేంటి ఫస్ట్ ఓడిపోతారా ఏంటి? అయ్యో అర్థం కావట్లేదు. అరే చా నిండయ్యా, ఫస్ట్ ఓడిపోయాను. డోరేమాన్ అన్న గ్యాజెట్. అది సూపర్, డోరేమాన్ అన్న గ్యాజెట్ వేసుకొని అయితే వచ్చేసా. ఆహా డోరేమాన్ అన్న థ్యాంక్ యూ సో మచ్, నీ గ్యాజెట్ ఇచ్చినందుకు. ఆహా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరందరూ అయితే హ్యాష్ట్యాగ్ నోబితా అని చెప్పి కామెంట్ చేయండి, నేను గెలవాలంటే తొందరగా. అది ఇలాగే వెళ్ళాలి. ఆహా సూపర్ డోరేమాన్ గ్యాజెట్ ఆన్. అది చూసారా గైస్ ఎంత స్టేబుల్ గా అయిపోయిందో డోరేమాన్ గ్యాజెట్ ఆన్ చేయగానే. అది ఇప్పుడు వెళ్ళిపోదా. సూపర్ సూపర్, ఇలాగే వెళ్ళిపోవచ్చు. తొందరగా తొందరగా. అరే రే ఏంటి, ఎక్కడ పడతాం మనం? ఆగండి, బూస్టర్ గన్ యాక్టివేట్ చేసాం. అరే చా 700 దాంట్లో పడ్డా. అరే చా 500 దాంట్లో పడ్డాం. అరే ఇక్కడ ఎవరున్నా రెడ్డలు గినుకుండు. సరేలేండి మనం ఏంటి 500 పాయింట్స్ లో పడ్డాం లేండి, ఏం కాదులేండి. ఇప్పుడు మా అన్నయ్య గారు గెలిచాడు అనుకోండి, నాకు 1 రూపాయి ఇవ్వడు. అసలుకే వాడే అన్ని డబ్బుకొని మొత్తం డబ్బుకొని తింటాడు, దాచుకొని నాకు కావాలా డబ్బులు. ఆహా నాది ఎలక్ట్రికల్ కారు కానీ కంట్రోల్ కావట్లేదు. ఏంటి వామో కొద్దిలో మిస్, ఎలక్ట్రికల్ కారు కాబట్టి బతికిపోయామమ్మా. చిన్న చిన్నగా వెళ్ళాలి. అది అది ఇలాగే వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్తున్నా, బాయ్ బాయ్.
అదే చూపులు చూపులు వాము కారు మొత్తం తిరిగి పోతుంది. అది ఒక్క దాటేస్తే ఇంకా చూపుడు ఇంకొకటి ఇంకొక దాటేసామంటే మనకి ఇంకా భయం లేదు. అడ్డి అడ్డి ఆహా చూపుడు ఇప్పుడు కొద్ది వెనక పోయా మా మామ ఏంటి మరి మామూలు ఏంటి నా కోసం ఎలక్ట్రికల్ కార్ ఇచ్చాడు దీనికి సైలెన్సర్ కనుక లేదు చూడండి మరి మామూలుగా ఎలక్ట్రికల్ కార్ వేసుకొని మరి జుమ్ జుమ్మని వెళ్ళిపోదాం. రిక్షా నుంచి ఇండియన్ కాస్ట్యూమ్ కనుక పెట్టాలో పెట్టడం కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి నొప్పించాను ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నా కామెంట్ కనుక చేయండి లైక్ కొట్టి. అడ్డది చూపుడు ఇప్పుడు వెళ్ళిపోవడం మరి మరి మామూలుగా ఉండదు మన నెట్వర్క్ పోటీ పడాలంటే అడ్డు షించాన్ అన్నయ్యని గెలిపియాలా ఓడిపియాలా అడ్డది మనం గెలుస్తామో లేదు చూడడం ఫస్ట్ అయితే. ఆహా చూపుడు ఇదేంటి అందులో పడలేదు మమ్మీ నువ్వేం చేస్తావు ఇక్కడ ఉండి సరే నువ్వు ఇక్కడే ఉండి ఇంకా నేను వెళ్తున్నా ఫ్రెండ్స్ డీజేఆర్ఎం నన్ను హ్యాష్ట్యాగ్ డీజేఆర్ఎం అని చెప్పి కామెంట్ చేయండి. ఈ డీజేఆర్ఎం ఈ రోజు ఇప్పుడు ఈ డబ్బులు గెలుచుకొని పోయి కిల్లిని పెళ్లి చేసుకుంటాడు మరి మామూలుకుంటారు కిల్లి పాపకి వడ్రానమో ఏదో ఒకటి గిఫ్ట్ ఇద్దాం అలాగే బంగారపు చేను ఇవన్నీ గిఫ్ట్ ఇద్దాం. అడ్డి నా కార్ చూడండి ఎలా పోతుండో మరి మామూలుకుంటున్నా అది డీజేఆర్ఎం కార్ అంటారా బాబు సూపర్గా సూపర్గా వెళ్తుండి అడ్డి అడ్డి ఇలాగే వెళ్ళాలి ఇలాగే సూపర్ ఇంకేంటి ఆహా సూపర్ అడ్డి 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 చిన్నగా చిన్నగా వెళ్ళాలి ఇంకా అది అది అయ్యో జాగ్రత్త జాగ్రత్త ఆహా కారు కట్టలు కట్టలేదు వామో ఇదేంటి రైలు ఎగిరింది అయ్యయ్యే ఓడిపోయానే నా కెళ్ళి పాప కలలన్నీ నాశనం అయిపోయాయే హే మమ్మీ. అండ్ గైస్ లాస్ట్ టైం చూసినందుకు చాలా థ్యాంక్స్ అన్నమాట. అండ్ 20,000 కోట్ల రూపాయల గోల్డ్ గెలుచుకున్నది వచ్చేసి మన షిన్చాన్. అండ్ గైస్ మన షిన్చాన్ వచ్చేసి అయితే ఎవరితో చీటింగ్ చేయకుండా అయితే గెలిచాడు. షిన్చాన్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? మరి మామూలుగా ఉండదు షిన్చాన్ అంటే. ఫ్రెండ్స్ మీరందరూ హ్యాష్ట్యాగ్ షిన్చాన్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేసేయండి. అండ్ గైస్ ఈ వీడియోకి ఇంతే. అండ్ మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. మంత్రి బాయ్ బాయ్.